జై తెలంగాణ జై కేసీఆర్ జై మన మల్లారెడ్డి గారి సమక్షంలో ఈ రోజు పార్టీలో చేరేస్తున్నందుకు సంతోషిస్తూ అదే విధంగా జై తెలంగాణ మల్లారెడ్డి గారి నాయకత్వం సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు స్వాగతం పలుకుతూ అదేవిధంగా మా మూర్చింతలపల్లి మండలంలో పెద్ద ఎత్తున మా నీరజ్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి మా బీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు ఆయనకు స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు కూడా. ఏది ఏమైనా మన మూర్చింతలపల్లి మన సీఎం కేసీఆర్ గారికి దత్తత తీసుకొని కొత్త మండలం చేసి దానికి 69 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పంచాయతీ ఆఫీసులు కానీ మహిళా భవన్లు కానీ మన స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా హాస్పిటల్ కానీ క్రీడా మైదానాలు కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. అదే మాదిరిగా తాగునీరు కానీ మన మన దోబిఘాట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ లేని విధంగా 1,769 గ్రామాలలో #1 గ్రామాలు ఎక్కడన్నా ఉన్నాయంటే అన్ని రకాల కూడా అభివృద్ధి చెంది ఉన్నాయంటే అవి కూడా మనం మూర్చింతలపల్లి. మిగతా కొన్ని గ్రామాలల్లో కొన్ని రోడ్లు తక్కువ ఉండే, కొన్ని గుళ్ళు తక్కువ ఉండే, కొన్ని కులా సంఘాల భవన్లు తక్కువ ఉండే, అవన్నీ కూడా మల్లన్న కంప్లీట్ చేసి సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అవన్నీ కూడా మిగతా రోడ్లు కానీ ఈరోజు మనం మూర్చింతలపల్లి మండలం పోతే ఏ గ్రామం పోయినా ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు, ప్రతి రోడ్డు కేసీఆర్ రోడ్డు. ఒక అద్దం లెక్క కనిపిస్తుంది. ఒక లంబర్ తండాకు పోయినా, ఒక లింబార్పూర్ తండాకు పోయినా ప్రతి గ్రామానికి కూడా అన్నీ కూడా తాగునీరు, మినరల్ వాటర్ తాగునీరు, మంచిగా సాగునీరు, మంచిగా 24 గంటల కరెంటు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టే ఇంత పెద్ద అభివృద్ధి చెందింది. కాబట్టి మా నీరజ్ గౌడ్ వచ్చి ఈరోజు నేను ఆ కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను ఆ రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడిన మాటలు మన సీఎం కేసీఆర్ గారేమో 3 పంటలకు నీళ్ళు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి మా పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ఆయన నేను 3 గంటలే చాలని చెప్పి పెద్ద విష పలుకులు కలుపుతున్నాడు. కాబట్టి నేను ఆ పార్టీలో ఉండలేనని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా యువకులందరూ కూడా ఈ రోజు 100 మంది ఇక్కడ జాయిన్ అయినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం మేడ్చల్ల ఏ గ్రామం అయినా ఎక్కడైనా మంచిగా అభివృద్ధి అవుతుంది, అన్ని రకాలు కూడా పనులు జరుగుతుంది. కొన్ని రోడ్లు కాలే కరోనా టైంలో, కొన్ని కాలే. 2 ఏళ్ళు నేను మంత్రి అయినాక 2 ఏళ్ళ సంది కరోనాలను వచ్చింది, ఆ తర్వాత 1 ఏడాది సందే పనులు నడుస్తుంది. ఇంకా కూడా ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి ముందే కొన్ని గ్రామాలలో కొన్ని పనులు కాకపోతే కూడా నా సొంతం డబ్బులతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మొత్తం రోడ్లు కూడా ప్రతి గ్రామంలో 5 మండలాలు కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఏదైనా గుడి అడిగినా నా కుల సంఘాల భవన్ అడిగినా అది కూడా కంప్లీట్ చేస్తున్నాను. ఎందుకంటే నా బాధ్యత. నన్ను ఓటేసి గెలిపించారు, నేను ఎమ్మెల్యే గెలిచిన, నేను ఇలా మంత్రి కూడా అయ్యాను. నా బాధ్యత వాళ్ళ రుణం తీసుకునే బాధ్యత నాకు అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా మేడ్చల్ ప్రజల రుణం తీసుకుంటా. జై తెలంగాణ.